బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై నిన్న కత్తిదాడి జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో కుటుంబాన్ని పరామర్శించి వస్తుండగా దుండగుడు కత్తితో దాడి చేశాడు. షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు వచ్చి కత్తితో దాడికి దిగాడు. దీంతో ప్రభాకర్ రెడ్డి పొట్ట భాగంలో గాయమైంది. వెంటనే ఆయనను గజ్వేల్ హాస్పిటల్లో డాక్టర్లు ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కు తీసుకొచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రభాకర్ రెడ్డిని సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఎంపీ కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ దళారీ వ్యవస్థ వస్తుందన్నారు సీఎం కేసీఆర్. రైతు బంధు వద్దంటున్న కాంగ్రెస్ ను బొంద పెట్టాలన్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పిచ్చి పిచ్చిగా మాట్లాడిపోయిందని మండిపడ్డారు. అక్కడ ఇచ్చిన హామీలకే దిక్కులేదన్నారు కేసీఆర్. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. కత్తితో పొడవాలంటే మాకు చేతులు లేవా, కత్తులు దొరకవా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులకు దిగేవారు జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్. ఇవాళ హుజూర్నగర్, మిర్యాలగూడ, దేవరకొండలో జరిగే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు సీఎం కేసీఆర్. నవంబర్ 1న బీజేపీ అభ్యర్థుల 3వ జాబితా విడుదల చేస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. నవంబర్ 1న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ ఉంటుందన్నారు. సిఈసి సమావేశంలో అభ్యర్థుల ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. జనసేన పార్టీతో పొత్తుపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఇక ఒకేసారి సమగ్రమైన మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు కిషన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడం ఖాయమన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి విషయంలో బీజేపీని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు బీజేపీ నేతలు. జగిత్యాల మెట్పల్లి మండలం చౌలమద్ది గ్రామ శివారులో 2012లో మొదలుపెట్టి పూర్తి చేయని బ్రిడ్జి దగ్గర సెల్ఫీ దిగారు బీజేపీ ఎంపీ అరవింద్. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో శంకుస్థాపనలు చేసి అర్ధాంతరంగా ఆగిపోయిన పనులపై సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు అరవింద్. కోరుట్లలో భారీ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హింసను ఎప్పుడూ నమ్ముకోదన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అహింస మూల సిద్ధాంతంగా పనిచేస్తున్న పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కత్తితో దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసి పూర్తి స్థాయి విచారణ జరపాలన్నారు రేవంత్. మంత్రి కేటీఆర్ ట్వీట్కు కౌంటర్ ఇచ్చారు రేవంత్. ఒక ఎంపీపై దాడి జరిగితే దానిని చిల్లర రాజకీయ ప్రయోజనాలకు వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ సరికొత్త మొండి కత్తి డ్రామాను కేటీఆర్ కేసీఆర్ రక్తి కట్టిస్తున్న వైనాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోందని చెప్పారు. జరిగిన దుర్ఘటనను కాంగ్రెస్కు అంటగట్టే బీఆర్ఎస్ కుటిల నీతి ప్రజలకు అర్థమైందన్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు కాసాని జ్ఞానేశ్వర్. రాష్ట్రంలో పార్టీ పోటీలో ఉండకపోవడాన్ని నిరసిస్తూ రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. సొంత డబ్బుతో పార్టీ తరఫున పోటీ చేసేందుకు నేతలు సిద్ధంగా ఉన్నారని, బీ ఫామ్లు ఇవ్వాలని కార్యకర్తలు కోరుతున్నారని చెప్పారు. నిన్నటి వరకు బాబు నిర్ణయం మార్చుకుంటారని చూశారని చెప్పారు. కారణం చూపకుండా తెలంగాణలో పోటీ చేయొద్దనడాన్ని నిరసిస్తూ రాజీనామా చేస్తున్నానన్నారు కాసాని. విజయనగరం రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. ఈ ఘటనలో 56 మంది వరకు గాయపడ్డారు. బాధితులను ఆయా ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మొన్న రాత్రి 7 గంటల సమయంలో కంటకాపల్లి అలమండ మధ్య ట్రాక్పై ఉన్న రైలును వెనుక నుంచి మరో ట్రైన్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రాయగఢ్ ట్రైన్లోని బోగీలు నుంచయ్యాయి. మరికొన్ని బోగీలు పట్టాలు తప్పాయి. ఇంజన్లోని లోకో పైలట్లు 2 మృతి చెందారు. ఇక అటు బాధితులకు విజయనగరం వైజాగ్ హాస్పిటల్స్లో చికిత్స అందిస్తున్నారు. రైలు ప్రమాద బాధితుల్ని సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. నవంబర్ 2న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో ఆప్ నేతలు వరుసగా అరెస్ట్ అయ్యారు. తాజా ఈడీ నోటీసులతో ఆప్ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఈడీ తీరుకు నిరసనగా ఇవాళ భారీ ఆందోళనకు ఆప్ రెడీ అయింది. వరల్డ్ కప్లో మరో సంచలన విజయం నమోదు చేసింది ఆఫ్ఘనిస్తాన్. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెహమత్ షా, కెప్టెన్ షాహిదీ, అజ్మతుల్లా అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. 73 బంతుల్లో 62 పరుగులు చేసిన రెహమతుల్లా రజిత బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ను షహీదీ, అజ్మతుల్లా ఫినిష్ చేశారు. ఈ విజయంతో సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది ఆఫ్ఘనిస్తాన్. అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక 241 పరుగులకు ఆల్అవుట్ అయింది. నిశాంక మాత్రమే 46 పరుగులతో రాణించాడు. ఇక మిగతా బ్యాట్స్మెన్స్ ఎవరూ రాణించలేకపోవడంతో తక్కువ పరుగులకే ఆల్అవుట్ అయింది.